ఎమ్మగనూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ మైత్రి అవినీతికి పాల్పడుతూ ఆడబిడ్డల కాల్పుల విషయంలో ఆశా వర్కర్లను అడ్డుగా పెట్టుకుని డబ్బులు లాగుతూ బీదవారిని ఇబ్బంది పెట్టడం సరికాదని రాష్ట్ర మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి గౌరవ అధ్యక్షులు కొండయ్య మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆమె భర్త కూడా డాక్టర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు, సక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ నిర్వహించడం లేదు, ఆయనతో పాటు వేరే వారిని కూడా డాక్టర్ని, స్టాఫ్ నర్సుల్ని, సెక్రటరీ గార్డ్స్ని కూడా ఇబ్బంది పెడుతుందని, ఇంత జరిగినా కూడా డిఎంఓకి, డిఎంహెచ్ఓకి, ఆర్ఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. రాజకీయంగా ఆమెకు బలం ఉంది, జిల్లా కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎవరికీ అర్థం కావట్లేదని ఆవేదన చెందారు. ముఖ్యంగా చాలా మంది బాధితులు వాళ్ళ ఆవేదన తట్టుకోలేక బాధపడుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఆమె మీద చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఎమ్మగనూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని, అన్ని సంఘాలను కలుపుకుని నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. రాష్ట్ర హెల్త్ కమిషనర్కు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు పంపడం జరిగింది. నందవరం మండలం మువితి గ్రామానికి చెందిన ఖాదర్ భాషా కాన్పు కోసం హాస్పిటల్కి వెళ్తే వైద్యులను నిర్లక్ష్యంతో తన బిడ్డ చనిపోవడం జరిగింది. నందవరం మండలం మువితి గ్రామానికి చెందిన ఖాదర్ భాషా కాన్పు కోసం హాస్పిటల్కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ చనిపోవడం జరిగింది. అదేవిధంగా బాధితుడు రమేష్ బిడ్డ కూడా కాన్పు కోసం వెళితే బిడ్డ ఎదుగుదల సరిగా లేదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని, తన బిడ్డ కూడా చనిపోవడం జరిగిందని అన్నారు. ఇలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదనే బాధితులు ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ భాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ గారు, మైత్రి గారు, మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సూపరింటెండెంట్గా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతూ, ముఖ్యంగా ఈ ఆడబిడ్డల కాన్పుల విషయంలో ఆశా వర్కర్లను అడ్డుగా పెట్టుకొని వేల కొద్ది డబ్బులు లాగుతూ ఆ బీద వాళ్ళని ఇబ్బంది పెట్టడము సరైన పద్ధతి కాదు. ఆమె భర్త కూడా వన్ ఆఫ్ ది డాక్టర్ అక్కడ, ఆయన కూడా డ్యూటీ సరిగ్గా చేయడం లేదు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని, ఆమె డాక్టర్ని, స్టాఫ్ని, లాస్ట్కి సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఇబ్బంది పెడతా ఉంది ఆమె. మరి ఇంత జరిగితే కూడా ఆమె మీద డిఎంఓ గారికి, డిఎంహెచ్ఓ గారికి, ఆర్ఓ గారికి, మరి కొంతమంది బాధితులు కంప్లైంట్ చేస్తే కూడా దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవడం లేదు. కాబట్టి ఆమె పొలిటికల్గా ఆమె ఏమైనా పవర్ ఉంది ఆమెకు. మరి ఇంతమంది కలెక్టర్ గారికి అన్ని విధాలుగా అందరికీ ఈ సమాచారం అందించినా కూడా ఆమె మీద చర్య తీసుకోవడం లేదు. మరి ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు. ముఖ్యంగా చాలామంది బాధితులు బయటకు చెప్పుకోలేక వాళ్ళ మనోవేదన పడుతూ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సమయము? మరి జిల్లాధికారులకు ఈ విషయాలు తెలియవా? మరి తెలిసేటట్టుగా ఎంతోమంది కంప్లైంట్లు ఇచ్చినారు, రీస్ట్ పోస్టులు చేసినారు. మేము కూడా నిన్న కమిషనర్ గారికి, హెల్త్ కమిషనర్ గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి కూడా నేను ఫ్యాక్స్ పంపడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హాస్పిటల్ ముందు ధర్నాగాదు చేసేది, నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అన్ని సంఘాలని కలుపుకొని దీక్షకు తొందరలోనే ఆమె మీద యాక్షన్ తీసుకోలేకపోతే మేము ఖచ్చితంగా ఆడ నిరాహార దీక్ష టెంట్ వేసి ఆడే కూర్చుంటాము. ఆమెని ఫస్ట్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా, ఆమె అమ్ముకున్న సొమ్ము కూడా రికవరీ చేయాలా. ఆమె స్క్రాచ్ అంతా అమ్ముకునింది, అమ్మి మిగిలిన వాళ్ళ మీద తోస్తూ ఉంది. వాళ్ళు కూడా భయపడుతున్నారు స్టాఫ్. మేము ఆ రోజు ఏదో సంతకాలు పెట్టినామో మాకు తెలియక ఈరోజు ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంది, మరి మేము ఏం చేయాలా అనే పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి మీడియా ప్రకారం కానీ పత్రికా ముఖం కానీ నేను తెలియజేయడం ఏంటంటే, ముఖ్యంగా ఆమెను ఫస్ట్ సస్పెండ్ చేసి ఆమెను ఎన్క్వైరీ చేయాలా. ఆమె ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని, ఆశా వర్కర్లు పెట్టుకొని, మిగిలిన ఏదైనా పేషెంట్లు వస్తే అక్కడికి రెఫర్ చేయించుకోవడము, ఇది ఎంతవరకు సమయం అండి? గవర్నమెంట్ లక్షల కొద్ది జీతాలు ఇస్తూ ఉన్నారు, మరి అవి చాలక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని మరి ఈరోజు ఆడపిల్లల భవిష్యత్తుతో ఆమె ఆట ఆడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లాధికారులు, రాష్ట్ర అధికారులు కూడా దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా ఆమెను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా పక్కలోనే ఉన్నారు బాధితులు కూడా, ఈయన కాదరని, ఈయన డెలివరీ కోసం పోతే ఈయన కూడా నిర్లక్ష్యంతో కొడుకును పోగొట్టుకున్నాడు. ఆయన రమేష్ అని ఈ బాధితుడు కూడా కాన్పు కానీ పోతే అంత బాగుంది ఓకే అన్నారు,
తీరా చూస్తే చనిపోయిందని చెప్పినారు. ఏమిది అంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో బీదవాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి మరి మీ రోజు ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకుండా అంటే మీ హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ సరిగా ఇస్తారు, అక్కడికి రాకపోతే మీ జనరల్ హాస్పిటల్ అయితే మీ నిర్లక్ష్యంతో ఇస్తారా? మీరు ఇది ఎక్కడి న్యాయం అండి? బీద ప్రజలు ఎంతో చుట్టుముట్టు గ్రామాల నుంచి ఒక ఉండేది మనకు జనరల్ హాస్పిటల్ ఇక్కడ పెద్దది, ఇంకా 100 పడకలు కూడా కాలేదు, ఉండే పడకలకే ఈరోజు ఇంత దౌర్భాగ్యం పరిస్థితి ఉంది. ఇంకా 100 పడకల పరిస్థితి వస్తే ఇంకా ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతాయో అర్థం కావడం లేదు. సిజరింగ్ చేయాల్సి వస్తే ఒక్కొక్క పేషెంట్ దగ్గర 3,000, 4,000, 5,000 కలెక్షన్ చేస్తూ ఉన్నారు. మరి కలెక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు, ఇంకా వీళ్ళ ఇంత స్టాఫ్ ఎందుకు, ఇదంతా ఎందుకు? అక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి బోర్డు వేసేయండి ఊరికే, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. అంటే మీ దగ్గరికి వస్తే మా ప్రైవేట్ హాస్పిటల్కి రండి. ఇంకోటి ఆమె ప్రైవేట్ హాస్పిటల్లో చెకప్ చేసుకుంటేనే మళ్ళా అక్కడికి పోతే అక్కడ ట్రీట్మెంట్, అక్కడికి పోకపోతే ట్రీట్మెంట్ లేదు. ఇది కాబట్టి జిల్లాధికారులు వెంటనే స్పందించి ఆమెని సస్పెండ్ చేసి ఆమె పైన ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుందో ఎంఎన్ఓ హాస్పిటల్లో ఒక్కసారి జిల్లాధికారులు గమనించాల్సిందిగా మరి మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ, నేను నా పేరు విజిఆర్ కొండయ్య, ఎంవీఆర్పిఎస్ మహర్షి వాల్మీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని నేను. మరోసారి చెప్పను, నువ్వా నేనా డాక్టర్ అనింది? అంటే ఒక డాక్టర్ మాట మనం వినాల్సిందే కదా ఒక పేషెంట్. 11 తారీఖు 8 టెస్టులు ఉన్నాయంటే మా మామూలు మెడికల్ మామూలు ఫోన్ చేసి కనుక్కుంటే ఏమో నాకుంది వెళ్దా అన్నారు వాళ్ళు. అడిగినా మేడంకి అడిగిన, ఏం మేడం 12-18 టెస్టులు ఉన్నాయి ఇది ఎప్పుడు కానీ నన్ను చూడలేదంటే, ఏం నువ్వు ప్రతిదానికి ముక్కుపడుతున్నావు, అవి సిజరింగ్ టెస్ట్లు అవి ఈరోజే చేస్తున్నామనేది. సిజరింగ్ టెస్టులు 10 రోజులు ముందే చేసింది, సిజరింగ్ చేసేది ఆమెకు తెలీదా? డబ్బులు తిను, నువ్వు సంపాదించుకున్నావు అన్నావు కదా, నా ముందే అన్నావు కదా మేము థ్యాంక్ యూ సార్ ఫేదైన మేడం అని అడుక్కున్నా కూడా ఆమె నువ్వు పోయి చెప్పు అనింది. ఇది కాదు చూడండి, ఇదే చేయాలి అంటే మేడం డేట్ వెళ్ళిపోయింది, ఇదే చేయాలి అంటే చేయిపో మరి అని అని నాకు రెండా ఇట్లా వాళ్ళ పిల్లలు రమేష్ గారు చెప్పినాను కదా ఆల్రెడీ సంవత్సరమైంది, మనం ఉండే ఫోన్ చేసి అంత పెద్ద మేడం నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళు క్యాన్సల్ చేసి నాకు ఫోన్ చేసి అది పెట్టుండే అంత చేసిన మేడం. నిన్న కూడా మొన్న కూడా ఇదే జరిగిందాక, మాది నిన్న ఇప్పుడు శుక్రవారం అడ్మిట్ అయ్యి అక్క 4 రోజులు 5 రోజులు ఎక్కువైందాక చెప్పినాను ఆల్రెడీ నన్ను డేట్ వెళ్ళిపోయింది మేడం అని. ఇంత నా వద్ద ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్, మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? పేరు వచ్చేసి రమేష్. గత సంవత్సరంలో కూడా నా కొడుకు డెలివరీ టైంలోన మేడం మైత్రి మేడం గారు నిర్లక్ష్యం కారణంగా నా కొడుకు చనిపోవడం జరిగింది. డెలివరీ చేసిన టైంలోన పిల్లోనికి ఆపరేషన్ ఇది సరిగా కాలేదు, కర్నూలుకి రిఫర్ చేస్తున్నామని కర్నూలు రిఫర్ చేసిన తర్వాత అక్కడ పెద్ద డాక్టర్లు వచ్చేసి పిల్లోనికి నెలలు నిండకుండా సిజరింగ్ చేయడం వల్ల పిల్లోని